రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారి కోసం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని అదే విధంగా ప్రజా సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి గుర్తించిన విషయాలలో అత్యధిక ప్రాధాన్యత గృహాలకు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. బంగారుపాలెం మండలంలోని వజ్రాలపురం వద్ద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుతో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కరిస్తున్నాము. అలాగే మా వైఎస్ఆర్ కుటుంబం ఐదు మండల నాయకులకి, అలాగే ఈరోజు దాదాపు ఒక వారం నుంచి ఈ లేబటిని ఇంత చక్కటిగా నడిపించిన మన మహేంద్ర గారికి థ్యాంక్ చెప్పుకోవాలా. అలాగే ఇక్కడ దగ్గర ఉండి రవీణ అధికారులు ప్రతి ఒక్కరూ చెప్పిన వెంటనే నైటు పగులు ఇక్కడ ఉండి మేము ఉన్నాం సార్ చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమం చేసిన రవీణ అధికారులకి, ఐదు మండల్లో ఎండిఎం మేడమలకి, ఇక్కడ వచ్చిన పోలీస్ అధికారులకి, మీడియా మిత్రులకి, నా సోదరులకి పేరు పేరుగా నమస్కరించి మీతో ఒక రెండు విషయాలు మాట్లాడాలా. ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక కార్యక్రమం నేను జరగతాదని అనుకోలా. మా ఒక మాటకి మరాదిచ్చి ప్రతి ఒక్క నాయకులు, ఐదు మండల నాయకులు కూడా మేము ఉన్నాము చేస్తాం చెప్పేసి ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చేస్తున్నారంటే మా నాయకులు ఎంత ఈరోజు చూస్తామంటే ఏ ఒక్క నియోజకవర్గం ఇంత గొప్పగా ఉండదు. అంటే ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం సంబంధించిన మా వైఎస్ఆర్ కుటుంబ నాయకులు ఐక్యమత్యగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నడిపిస్తున్నారంటే తప్పకుండా ఎక్కడా సరే ఇల్లు లేదు అని ఉండదు. ప్రతి ఒక్కరికి నేను ఇస్తున్నాను. ఎందుకంటే పూతలపట్టు నియోజకవర్గం కొన్ని సంవత్సరాలు కింద స్థాయిలో ఉండాలి, దాన్ని పెద్ద స్థాయిలో తూకొని పోవాలని చెప్పేసి నా ఆశ ఉన్నది. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలిచి మీరందరూ ఓటు వేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేయాలన్నది నాకు కొన్ని మార్పులు ఉండాలి. ఆ మార్పులను తేవాలంటే మా నాయకులు కూడా నాకు కలిసి నాతో ప్రతి ఒక్క అడుగులో మీరు ఉన్నారని కూడా నాకు తెలుస్తున్నది. మనం ఇల్లు పట్టాలు మన జగనేత వైఎస్ఆర్ రాజశేఖర్ గారు ఆయన కలల కన్నా ఒక కార్యక్రమం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకు ఉండి మాటిచ్చిన ప్రకారం ఆ రోజుల్లో ఏ ఒక్క మాటిచ్చినారో పాదయాత్రలో ఈరోజు అది నిర్వర్తించారు. మీ యొక్క గుండెల్లో ఆశలు ఉంటుంది. మీరు అనుకో ఉంటారు నాకు ఒక ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది, అయ్యో నాకు ఇల్లు లేదే అని ఎన్నో మంది కష్టపడాలి పేదవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన తెలుసుకొని నాకొచ్చలు బాగుండాలా, నేను వాళ్ళతో ఒక ఇల్లు కట్టేయాలా, నాకొచ్చలు మంచిగా ఉండాలో కోరుకున్న మనిషి వారు ఎంత కార్యక్రమం. మీరు ఒక విషయం తెలుసుకోవాలా, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమం పెట్టా. ఏం పెట్టా, నేను అందరికి ఇల్లుస్తాను, అందరికి పసుపు కుంకులు ఇస్తాను, నాకు ఓటు వేయండి ఓటు వేయండి అని చెప్పేసి ఎక్కడిచ్చినారు నియోజకవర్గం. ఏ
వ్యవస్థ మన ముఖ్యమంత్రి గారు తీసుకుని రావడం జరిగింది. దీని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను.